అందరికీ నమస్కారం నా పేరు జూలూరి శైలజ హైదరాబాద్ గోదావరి రచయితల సంఘం మరియు నేను సైతం టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న దీపావళి హాస్య కథల పోటీకై నేను వ్రాసిన కథ పింటూ దీపావళి మన కథ హీరో పింటూ పన్నెండేండ్ల గడుగ్గాయి గజనీకి వారసుడు మహమ్మద్ గజినీ కాదండోయ్ సినిమా గజని ఇక ఈరోజు సీన్లోకి వెళ్దామా పింటూ పింటూ పిలిచింది భార్గవి ఏంటమ్మా అంటూ ఊరికొచ్చాడు పింటూ ఇదిగో నాన్న బజారు వెళ్ళి మిరపకాయలు తీసుకురారా ఇదిగో చిల్లర లేదని ఐదు వందల నోటిస్తున్నా జాగ్రత్తగా చిల్లర లెక్క పెట్టుకొని తీసుకురా జాగ్రత్త చెప్పింది భార్గవి లలలా లలలా ల అని కోని రాగం తీస్తూ రయ్యన వాకిట్లో ఉరికొచ్చాడు పింటూ రయ్యన ఉరికొచ్చినందుకో ఏమో వాడి తల గిర్రున తిరిగింది ఇక అంతే అసలే మనోడు మహామేధావి తల కుడి నుంచి ఎడమకు తిప్పేసరికే చెప్పింది మర్చిపోతాడు లోపల నుంచి ఉరికొచ్చేసరికి వాడి గుండు గిర్రున తిరిగి బోండం అయింది అసలు ఎందుకు వచ్చాడో వాడికి అర్థం కాలేదు తల విధిల్చి తనకెవరైనా ఏమన్నా చెప్పారా అని చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు చేతిలో ఐదు వందల నోటు ఎందుకుందబ్బా అని తికమకపడ్డాడు నోటు చేతిలో ఎందుకుందో గుర్తు రాలేదు కానీ నోటు చూడగానే వాడికో కోరిక పుట్టింది హై వీటితో నేను టపాకాయలు కొనుక్కోవచ్చు అని ఎగిరి గంతేశాడు ఈసారి ఎందుకో మర్చిపోలేదు మరి ఇంకేం మళ్ళీ కుకుకు కు అంటూ కూని రాగం తీస్తూ చిరు స్టైల్లో స్టెప్పులేస్తూ జాలీగా బజారుకి వెళ్ళాడు రెండు రోజుల్లోనే దీపావళి ఉన్నందుకేమో బజార్లో రోడ్డెంబడి అన్ని టపాకాయల దుకాణాలే వాటిని చూడగానే మన పిండుగాడి మొహం చింకి చాటంత అయింది ఇంకేం గబగబా చిచ్చుబుడ్లు రాకెట్లు వంకాయ బాంబులు ఎల్లిపాయ బాంబులు స్టిక్తో కొట్టే వండు పటాకులు మిరపకాయ బాంబులు ఒక మాట వీటిని చూసినా మిరపకాయలు తీసుకోవాలని వాడికి గుర్తు రాలేదు మరి కొన్ని కొన్ని తీసుకొని చెంగు చెంగున గంతులేసుకుంటూ ఇంటికి వచ్చి గేటు తీస్తుంటే వాడికి అమ్మ చెప్పిన మిరపకాయలు అప్పుడు గుర్తొచ్చాయి అయ్యో అనుకుంటూ చేత్తో బాదుకుని చూసుకుంటే డబ్బులన్నీ క్రాకర్స్కే అయిపోయాయి చేసేదేం లేక అమ్మ ముందుకెళ్ళి క్రాకర్స్తో నిలబడ్డాడు అసలే మిరపకాయలు లేక వంటకు లేట్ అవుతోంది తిక్కలో ఉందేమో వాటిని చూడగానే బాడావా మిరపకాయలు తిమ్మంటే మిరపకాయ బాంబులు తెస్తావా అంటూ చీపురు తిరిగేసి నాలుగు తగిలించింది వాడికి పాపం చింటూ క్రాకర్స్ కాల్చకుండానే కళ్ళు జిగేలు మన్నాయి సమాప్తం ధన్యవాదాలు